ఈరోజు ఆర్విఎం చారిటబుల్ ట్రస్ట్ హాస్పిటల్ లక్ష్మక్కపల్లి ఒంటిమామిడి సమీపంలో 1250 పడకల హాస్పిటల్ పేద ప్రజల ఆరోగ్య సంక్షేమం కోసం ఎటువంటి లాభాపేక్ష లేకుండా పలు ఆరోగ్య సేవలు అందించాలనే మంచి లక్ష్యంతో మంచి సంకల్పంతో ఓ హాస్పిటల్ నెలకొల్పి అనేక రకాల వైద్య సేవలు అందిస్తూ ఈరోజు మన కౌకూర్ దర్గాలో గౌరవ శ్రీ సయ్యద్ అయూబ్ మరియు సయ్యద్ ముస్తఫా మరియు సయ్యద్ అస్లం కోరిక గారి కోరిక మేరకు పేద ప్రజలకు ఉచితంగా సేవలు అందించాలనే మంచి ఉద్దేశంతో ఒక క్యాంప్ నిర్వహించమని అనేక దఫాలుగా మా హాస్పిటల్ యాజమాన్యమైన సిఇఓ శ్రీనివాసరావు గారిని కోరడం జరిగింది. ఆ కోరిక మేరకు ఈరోజు ఉచితంగా క్యాంప్ నిర్వహించుటకు ఉదయం 9 గంటలకు ఈ కౌకూర్ దర్గా ప్రాంగణంలోకి రావడం జరిగింది. ఇప్పటివరకు 379 మంది పైచిలకు వైద్య సేవలు ఉపయోగించుకున్నారు. వారికి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి పేదల పెన్నెది అన్న అంటే నేను ఉన్నానే మంచితనానికి మారుపేరు అయిన స్నేహశీలి సయ్యద్ అయూబ్ సయ్యద్ ముస్తఫా సయ్యద్ అస్లం గారి ఆశీర్వాదంతోటి ఉచితంగా పెద్ద ఎత్తున మందులు టానికులు కూడా పంపిణీ చేయడం జరుగుతూ ఉన్నది. ఇతర మెరుగైన వైద్య సేవల నిమిత్తం డాక్టర్ సలహాలు సూచనలు పొందిన వారికి రేపు ఉదయం బస్సు పెడతా ఉన్నాము. ఆ బస్సులో ఉచితంగా హాస్పిటల్ తరలించి వారికి అన్ని రకాల పరీక్షలు అన్ని రకాల ఆపరేషన్లు అన్ని రకాల ఉచితంగా భోజనం నాస్తా మధ్యాహ్నం అన్నము రాత్రి అన్నం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ క్యాంపు నందు మానసిక వైద్య నిపుణులు డాక్టర్ శరణ్య మేడం, జనరల్ మెడిసిన్ డాక్టర్ లావణ్య మరియు మార్కెటింగ్ మేనేజర్ మంచినీల లక్ష్మణ్, సహకార సిబ్బంది ప్రకాష్ మరియు మంచినీల హేమశ్రీ పాల్గొని ఈ క్యాంపును విజయవంతం చేయడం జరిగింది.